సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ మంత్రంతో శ్రీమద్ దేవీ భాగవతం వేదవ్యాసుల వారు ఆరంభించారు. ప్రతి వ్యక్తిలో చైతన్యం అని ఒకటి ఉన్నది. నా ముఖంలో చైతన్యం లేకపోతే నేను నోరు విప్పలేను, మాట్లాడలేను. కాబట్టి ముఖంలో ఉన్న చైతన్యం నన్ను మాట్లాడేలా చేస్తోంది. కంటిలో కూడా ఒక చిచ్చక్తి ఉంది, ఈ చైతన్యం లేకపోతే కంటితో చూడలేము. ఈ విధంగా ప్రతి వ్యక్తి శరీరంలో అణువణువులో చైతన్యం అనే పేరుతో అమ్మవారి దివ్యశక్తి ఉన్నది. ఇదే లేకపోతే ఎవ్వరము ఏ పని చేయలేమన్నమాట. వ్యక్తిలో ఉండే చైతన్యాన్ని వైయక్తిక చైతన్యం అంటాం. ఇలా అందరిలో ఉండే చైతన్యాన్ని కలిపితే దానికి సర్వచైతన్యం అని పేరు. సమస్త లోకాలలో ఉన్న చైతన్యం ఎవరో ఆవిడకి నమస్కారము అనగా అన్ని ప్రాణులలో చైతన్య శక్తిని నింపే ఆ జగన్మాతకి, పరాశక్తికి నమస్కారము అని మొదటి మంత్రానికి అర్థం. సర్వచైతన్య రూపం, భూలోకం మొదలుకొని ఊర్ధ్వలోకాలు అధోలోకాల్లో ఉండే చైతన్యం అంతా తల్లే. మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలని కలిపితే ఒక అండము అంటారు. ఇలాంటి అండములు ఎన్నున్నాయో ఎవరూ లెక్క పెట్టలేమట. అందుకే భువన బ్రహ్మాండములు, అనేక కోటి బ్రహ్మాండములు, ఇన్ని కోట్ల బ్రహ్మాండములు నిరంతరం కదులుతున్నాయంటే, పనులు చేయగలుగుతున్నాయంటే వీటిని నడిపే ఒకనొక శక్తి ఉన్నది. ఆ శక్తికే నేను నమస్కారం చేస్తున్నాను, ఆ శక్తిని పరాశక్తి అంటున్నాను అన్నారు వ్యాసుల వారు. ఆ శక్తి మొట్టమొదటి శక్తి కనుక ఆదిశక్తి అన్నాం. అదే ఆద్యాం, ద్వితీయ విభక్తిలో ఆద్యాం, ఆద్యశక్తి అయినటువంటి ఆ తల్లిని గురించి నమస్కరిస్తున్నాం. ఆ తల్లి వల్లే ఆలోచన చేయగలుగుతున్నాం, ఆ తల్లి వల్లే ఏ పనన్నా చేయగలుగుతున్నాం. పని చేయడానికి ముందు బుర్ర ఉండాలి. బుర్ర ఉన్న తర్వాతే తక్కిన ఏ సామగ్రినైనా మనం సక్రమంగా వినియోగిస్తాం. దీనికి విద్య అని పేరు. కాబట్టి ప్రతి వ్యక్తి తన పని తాను సక్రమంగా చేయాలంటే, ఆ పని వల్ల తాను ప్రయోజనం పొందాలంటే వాడికి ఆలోచన ఉండాలి. ఈ ఆలోచనని, జ్ఞానాన్ని విత్తని పిలుస్తాం. అటువంటి విద్యాశక్తి అమ్మవారు. అందుకే అమ్మవారికి విద్యాస్వరూపిణి అని పేరు. అటువంటి విద్యాస్వరూపిణిని ధ్యానం చేస్తున్నాను. ఎందుకు ధ్యానం చేస్తున్నాము నా విద్యాశక్తిని, ఆదిశక్తిని, సర్వచైతన్య స్వరూపాన్ని అంటే, మన బుద్ధిని సక్రమముగా ప్రవర్తించేలా చెయ్యడం కోసం. నహ మా యొక్క బుద్ధిం, బుద్ధిని ప్రచోదయాత్, ప్రేరేపించుగాక. అమ్మవారిని మనం భక్తితో ధ్యానం చేస్తే, అమ్మొచ్చి మన బుర్రలో కూర్చుంటే మన బుర్ర ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆ పనికి తగిన ఆలోచన ఇస్తుంది. బుద్ధి ఉండడం కాదట, ఈ బుద్ధితో తనకి తాను ఉపయోగపడాలి, లోకానికి ఉపయోగపడాలి, ప్రపంచమందరికీ ఉపయోగపడేలా పని చేయడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. లేకపోతే కొంతమంది దగ్గరికి విజ్ఞానం వెళ్ళి ఆ విజ్ఞానం వల్ల వాళ్ళు లోకద్రోహం చేయడంలా. రాక్షసులకి బుద్ధి ఉంది, దేవతలకి బుద్ధి ఉన్నది. దేవతల బుద్ధి సకల ప్రాణులకి ఉపయోగపడుతోంది. రాక్షసుల బుద్ధి వాళ్ళకి ఉపయోగపడదు, పక్కవాడికి ఉపయోగపడదు. రాక్షసుల వల్ల ఎంత నష్టం అంటే, వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరిని సుఖంగా ఉండనివ్వరు, బయట వాడిని బతకనివ్వరు. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అది ఉందంటే వాడు లోకశ్రేయస్సుకి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అలా లోకశ్రేయస్సుకి జ్ఞానమును ఉపయోగించడానికి తగినట్లుగా అమ్మ మమ్మల్ని ప్రేరేపించుగాక అని ప్రారంభంలో వ్యాసుల వారు ఒక మంత్రంతో దేవీ భాగవతాన్ని అందించారు. ఆ మంత్రమును రోజు 9 సార్లకు తక్కువ కాకుండా జపం చేసిన పిల్లలు ఎంతోమంది తెలివైన వాళ్ళు అవడం నేను చూశాను. గురువుకి కూడా పాఠం చెప్పే స్థాయికి పిల్లల్ని తీసుకువెళ్ళే అపూర్వ మంత్రం ఇది. ఇటువంటి మంత్రములు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి, మనం వాటిని పట్టించుకోకుండా వదిలిపెడుతున్నాం. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే, బుద్ధిని సక్రమంగా ప్రవర్తింపచేసే ఈ మంత్రాన్ని వ్యాసుల వారు మనకు అందించారు. ఈ అందించిన పురాణం పేరు దేవీ భాగవతం. భగవత్యా ఇదం భాగవతం, భగవతికి సంబంధించినది. అమ్మవారు అనేక రూపములు ధరించింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే మూడు రూపములతో ఎన్నో పనులు చేసింది. ఈ మూడు రూపములతో అమ్మవారు చేసిన పనులన్నీ ఉన్న పుస్తకం భాగవతం. అమ్మవారి భక్తులు ఉన్నారు, ఈ భక్తుల చరిత్ర భాగవతం. దీన్ని అమ్మ నడిపించింది కనుక దేవీ భాగవతం అన్నారు. భగవతి యొక్క కథ భాగవతం,
దేవి అనే పేరుతో ఉన్న భగవతి యొక్క కథ దేవీ భాగవతం. 108 శక్తిపీఠాలు, అందులో ప్రత్యేకంగా 108 శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలు ఇందులో ఉంటాయి. రురువు దుర్గముడనే రాక్షసుడు వీళ్ళని చంపటం వల్ల, దుర్గముడిని చంపటం వల్ల అమ్మవారికి దుర్గాదేవి అని పేరు వచ్చింది. ఆ దుర్గా అనే పేరు రావడానికి కలిగిన కథ ఇందులో ఉంటుంది. సరస్వతి కవచం ఉంటుంది, గాయత్రి మహిమ ఉంటుంది, మణిద్వీప వర్ణనం ఉంటుంది, గౌతముడి కథ ఉంటుంది, మహానుభావుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపంతో లోకానికి అందించిన అనేక మంత్రకథలన్నీ ఇందులో ఉంటాయి. ఇలా అనేక విశేషాలతో మంత్రకథలతో కూడినటువంటిది దేవీ భాగవతం. అందుకే దేవీ భాగవతం అంటే విజ్ఞానసారము, చిట్ట చివరిగా వేదవ్యాసుల వారు రాసినటువంటి మంత్రసారం దేవీ భాగవతం. సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. ఈ భూలోకంలో ఒకానొకప్పుడు కొన్ని లక్షల వేదములు ఉండేవి. ఈ వేదములలో కొన్ని భాగాలని లోకానికి అందించాడు, వేదాలని విభజించాడు. విభజించకపోతే మానవులం మనం వినలేం, చదవలేం, అర్థం చేసుకోలేం కనుక. అందువల్ల వ్యాసుడు వేదాలని విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదములను అందించాడు. అప్పటి నుంచి వేదములను విభజించిన కారణం చేత వ్యాసునికి వేదవ్యాసుడు అని పేరు వచ్చిందనమాట. విభజ్య వేదాన్ చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా అని దేవీ భాగవతం చెబుతున్నది. వేదములను విభజించి 4 వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టి శిష్యులకిచ్చాడు ఆయన. అందులో పైలుడు అనే శిష్యునికి ఋగ్వేదం ఇచ్చాడు, జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు, వైశంపాయన మహర్షికి యజుర్వేదం ఇచ్చాడు, సుమంతుడు అనేటటువంటి ఒక శిష్యుడికి, ఒక మహర్షికి అథర్వణ వేదం ఇచ్చాడు. అప్పటి నుంచి వేదములను చదవడం కొంతవరకు సులభతరమయ్యింది. అంతటి ఋషులకు కూడా సులభతరం చేశాడు ఆయన. అయినా ఇప్పుడు మనం వాటిని పూర్తిగా తెలుసుకోవాలంటే కనీసం 20 పడుతుంది. 4 వేదములను సంపూర్ణముగా అధ్యయనం చేయాలంటే ఒక్కొక్క వేదమునకు 5 చొప్పున 4 5 20 సంవత్సరములు పూర్తిగా అంకితమైతేనే, వేదములకు అంకితమైతేనే మానవుడు వేద పండితుడు అవుతాడు. మళ్ళీ కంఠస్థం చేయగలడు కానీ అర్థం చెప్పాలంటే దానికి మళ్ళీ 10 కావాలి. అంటే వెరసి వేదములకు అర్థముతో సహితముగా భాష్యం తెలుసుకోవాలంటే, సంపూర్ణముగా అర్థముతో అధ్యయనం చేయాలంటే 30 తక్కువ కాకుండా పడుతుంది. అది కూడా ఎవరికన్నమాట, బాగా మేధాశక్తి కలిగిన వాడికి, మంచి తెలివైన వాడికి, పరమ పండితుడికి 30 పడుతుంది. వేదములను సంపూర్ణముగా అధ్యయనం చేయడానికి అంత శక్తి కావాలి. కానీ వాళ్ళు మనం చదవలేము. సమస్త పురాణములు చదవగలుగుతున్నామా? అవి చదవలేకపోతున్నాం. కానీ ఒక్కసారి దేవీ భాగవతాన్ని శ్రద్ధతో వింటే, సర్వ వేదములు సకల పురాణములు శ్రద్ధతో చదివి వినడం వల్ల వచ్చే ఫలితం వస్తుందట. ఒక్కసారి అన్నాడు పైగా, సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే నరః. నాయనలారా, అన్ని వేదములు చదవడం వల్ల, అనేక దానములు చేయడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఒకే ఒక్కసారి భాగవతం అనే పురాణం వినండి, వినడం వల్ల పొందుతారు. వ్యాసుడు ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తపస్సుకు వెళ్ళాడు. ఇవాళ మనం దాన్ని బదరి అని పిలుస్తున్నాం. బదరి అని పిలువబడే క్షేత్రంలో వ్యాసుడు తపస్సు చేసుకున్న గుహ ఉన్నది. మంచు నిరంతరం పడుతూ ఉంటుంది. అక్కడ సరస్వతి చల్లగా ఉంటుంది, -25 డిగ్రీల్లో ఉంటుంది అక్కడ టెంపరేచర్. అటువంటి ప్రాంతంలో వ్యాసుడు సంవత్సర కాలం రోజు సరస్వతీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేశాడు. ఆయన ఎంత గొప్పవాడో దాన్ని బట్టి ఆలోచించండి. మహాత్ములు వాళ్ళు ఇంద్రియాలు అదుపులో పెట్టారు. అందువల్ల వాళ్ళని చలి ఏమీ చేసేది కాదు. మంచు, అగ్ని, వాయువు ఇటువంటి పంచభూతాలకు అతీతంగా ఉండే శరీరాలు వాళ్ళవి. వాళ్ళవి దివ్య శరీరాలు, మనవి మానవ శరీరాలు. కానీ ఋషులు తపస్సు చేయటం వల్ల వాళ్ళ శరీరములు దివ్య శరీరములు అయ్యాయి. దానివల్ల వాళ్ళు ఆకలిని, దప్పికని జయించారు తపస్సు చేసినంతకాలం. సీత
ఉష్ణోగ్రతల్ని జయించారు వాళ్ళు, శీతాతపాలు జయించారు, అంటే ఇటు చలిని జయించారు, అటు వేడిని జయించారు. అందువల్ల ఆ మహాత్ముడు నిరంతరం సరస్వతిలో స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపం చేసేవాడు. ఇలా కొంతకాలం ఆయన తపస్సు చేశాడు. ఒకరోజు తమాషా జరిగిందిట. ఆయన తపస్సు చేసుకుని కొండ గుహలో నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద గూడు కట్టుకుని రెండు పిట్టలు కాపురం చేస్తున్నాయి. కలవింక పక్షులు అంటారు. కలవింక అంటే పిచ్చుక్కి వాడతారు, ఇటు గోరింకలకి వాడతారు. మొత్తం మీద అవి రెండు పిట్టలు, ఒక ఆడపిట్ట మగపిట్ట. ఈ రెండు పిట్టలు చెట్టు మీద గూడు పెట్టుకున్నాయి. ఆ గుట్లో గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లని పొదిగాయి. క్రమంగా ఆ గుడ్లలో నుంచి బుల్లి బుల్లి పిల్లలు బయటకు వచ్చాయి. ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. ఎర్రని ముక్కు, ఎర్రని శరీరం, అప్పుడప్పుడే కొంచెం కొంచెం వస్తున్న ఏకలతో పరమ మనోహరంగా ఉన్నాయి ఆ పిల్లలు. ఆ పిల్లల దగ్గరకు వచ్చి ఆడపెట్ట మగపెట్ట చీటికి వాటికి తమ ముక్కుతో వాటి ముక్కుల్ని తగిలిస్తూ తాకుతూ ఎక్కడెక్కడి నుంచో ఆహారం పట్టుకొచ్చి పిల్లలకి కొంచెం కొంచెం నోట్లో పెడుతున్నాయి. ఈ కలవింక పక్షులు కూడా తమ పిల్లలకు ఆహారం పెడుతున్నాయి. అది చూశాడు వ్యాసుడు. అప్పటిదాకా మంచి జ్ఞానంతో ఉన్న మహాత్ముడు ఆయన. వేదముల యొక్క అర్థం లోకానికి చెప్పినవాడు ఆయన. నిరంతరం మాయలోంచి బయటపడండి, వైరాగ్యంతో ఉండండి అని చెప్పినవాడు ఆయన. కానీ ఈ పెట్టలను చూడడంతో ఆయనలో కూడా మాయ ఆవరించింది, ఆయనలో కూడా వ్యామోహం కలిగింది. ఈ వ్యామోహం అందరికీ వస్తుంది, వ్యాసునికి కూడా వచ్చింది. వ్యాసుడు నిజానికి వీటికి అతీతుడే, కానీ ఆయన్ని కూడా తాత్కాలిక మాయ పట్టుకున్నది. ఎంత గొప్ప చదువుకున్న పండితుడైనా, జ్ఞానినైనా, మహాత్ముడైనా హృదయంలో ప్రవేశించి మహామాయ వాణ్ణి సంసారంలో పడేలా చేస్తుంది. మాయకి లొంగని వాడు ఎవడం ఉండడు. పండితుడు కూడా మాయలో పడిపోతాడు. ఇంతకీ మాయ అంటే ఏమిటి? యా ఏది మా లేదో అది ఉందనుకోవడమే. మాయ అంటే లేనిది ఉన్నట్లు భావించుట. మానవ శరీరం అంటేనే మార్పునకు లోనవునది. అనుక్షణం మానవ శరీరం మార్పులకు గురవుతుందని తెలిసినా ఈ అమాయకుడు నేను ఇలాగే ఉంటాననుకుంటాడు, నాకు చావు ఉండదు అనుకుంటాట. వీడి కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయినా నేను చావని ఇక్కడే ఉంటాననుకుంటాట. తాను నడవలేక అల్లాడిపోతున్న వయస్సు వచ్చినప్పుడు అయ్యో ఒకప్పుడు అలా ఉన్నానే, అలాగే ఉంటాననుకున్నాను, ఇప్పుడు నడవలేకపోతున్నాను. పూర్వం ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు నడవలేక కుంటుతున్న వాళ్ళని ఆక్షేపించాను, ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు బాధపడతాట. అప్పుడు మాత్రం వాళ్ళని ఆక్షేపిస్తాడు. వీడి కళ్ళ ముందు ఎంతోమంది పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, అయినా నేను మాత్రం చావననుకుంటాడు. ఈ సంపాదించిన సంపాదన అంతా ఎక్కడే విడిచిపెట్టాలని తెలుసు వీడికి, అయినా సరే ఇంకా ఇంకా సంపాదిద్దాం అనుకుంటాట. లోభత్వంలో పడతాట. దీనికి మాయ అని పేరు. ఇలా ఉండనిది ఉంటుందనుకోవడమే మాయ. ఈ లోకం ఎప్పుడు మార్పుకు గురవుతుంది. ఆ మార్పు వస్తుందనే ఊహ లేనివాడే మాయాగ్రస్తుడు. విజ్ఞానులు కూడా మాయకి లోనవుతారంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది అని దుర్గా సప్తశతి చెబుతున్నది మనకి. అటువంటి మాయ ప్రస్తుతం వ్యాసుణ్ణి పట్టుకున్నది. వ్యాసుడు పిట్టల్ని చూశాడు. పిట్టలు తమ పిల్లలకి ఆహారం పెట్టడం చూశాడు. గూడు కట్టుకోవడం చూశాడు. వెంటనే ఒక క్షణకాలంలో ఆయనలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆహా, పక్షులు కూడా గూళ్ళు కట్టుకున్నాయి, అవి కూడా పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించాయి, గుడ్లు పెట్టాయి, పిల్లల్ని పొదుగుతున్నాయి, వాటికి ఆహారం పెడుతున్నాయి. కానీ నేను ఇంతకాలం తపస్సు తపస్సు అనుకుంటూ నారాయణ స్మరణలో మునిగిపోయాను. భారతం వంటి గ్రంథాలు లోకానికి అందించాను. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోలేదు. అందరూ ఇళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున వీడు చచ్చిపోయాక వాడి పిల్లలు వాడికి పిండ ప్రదానం చేస్తారు. కానీ నాకు భార్య లేదు, పిల్లవాడు లేడు. రేపు పొద్దున్న నేను మరణిస్తే గయ వెళ్ళి పిండం పెట్టేవాడు ఉన్నాడా? బ్రహ్మకపాలంలో నా కోసం ఎవరైనా ఉదక క్రియలు చేసేవాళ్ళు ఉన్నారా, పిండ ప్రదానం చేసేవాళ్ళు ఉన్నారా? ఇంతకాలం నేను దీని గురించి పట్టించుకోలేదు. ఎంత దురదృష్టవంతుడు అనుకున్నట్టు ఆయన. ఆయన తలుచుకుంటే వైకుంఠానికి వెళ్ళగలడు. అటువంటి ఆయన నాకు పెళ్ళవలేదు,
నాకు కొడుకులు లేరు, కాబట్టి రేపు పొద్దున నేను మరణిస్తే లేక రేపెప్పుడో నాకు హఠాత్తుగా దుర్మరణం ప్రాప్తిస్తే అప్పుడు నాకు సద్గతులు కలిగించేవారు ఎవరైనా ఉంటారా లేదా, నాకు కూడా పిండ ప్రదానం చేసేవాడు ఉంటాడా ఉండడా అనే ఆలోచన వచ్చింది పాపం. ఆలోచన బెంగ కింద పరిణమించింది. అయ్యో ఎంత జీవితం వ్యర్థం చేసుకున్నాను, ఇప్పుడు నన్ను ఎవరైనా తరింపజేసేవాళ్ళు ఉన్నారా, నేను పెళ్లి చేసుకోనా, పెళ్లి చేసుకోకుండానే ఏ దేవుణ్ణైనా భక్తితో ఉపాసన చేసి వరపుత్రుణ్ణి పొందనా అనుకున్నట. వెంటనే అనుగ్రహించే ఏ దేవతనైనా ఉపాసన చేస్తే ఆ దేవత నన్ను అనుగ్రహించి అసలు భార్య అవసరం లేకుండానే దివ్యపుత్రుణ్ణి ఇస్తే బాగుండేమో, అప్పుడు దివ్యపుత్రుణ్ణి పెంచుకుని వాడి ద్వారా నేను మోక్షం పొందొచ్చునేమో అనుకున్నాడు ఆయన. ఇలా ఎడతెరిపి లేని ఆలోచనలో పడి ఏమి చెయ్యాలో తెలియక నానాయాతన పడుతున్న వ్యాసుని దగ్గరకి ఒక మహానుభావుడు వచ్చాడు. ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తొలగించడానికి భగవంతుడు అక్కడ అడుగు పెడతాడు. ఏ రూపంలో? గురువు రూపంలో. అందుకే ఈ ప్రపంచంలో కష్టకాలంలో గురువుని మించిన దేవత మరొకడు లేడు. గురోరన్యన్న విద్యతే, గురువు కంటే గొప్ప దేవుడు లేడట. సకల వేదాలు, సకల పురాణాలు ఇవన్నీ గురువు రూపంలో కనపడుతున్నాయి మనకి. అందుకే మొట్టమొదట గురువుకి నమస్కరించు అని శాస్త్రం చెబుతున్నది. గురువుకి నమస్కరించకుండా ఏ పని చేసినా ఆ పని అంతా వ్యర్థమైపోతుంది. క్షణాలలో మానవుణ్ణి అనుకున్న కోరికలు తీర్చుకునేలా చేసి వాడికి కైవల్యం అందించే శక్తి కలిగిన వాడు కేవలం గురువు మాత్రమే. వ్యాసునికి అటువంటి గురువు ఉన్నాడు. ఆ గురువుగారు ఇప్పుడు దిగొచ్చాడు. ఆయనే సాక్షాత్తు నారద మహర్షి. సకల లోకాలకి విజ్ఞానాన్ని అందించిన వాడు, వాల్మీకి మహర్షి చేత ఒకనొకప్పుడు రామాయణం రాయించిన వాడు, వ్యాసుని చేత భాగవతం దేవీ భాగవతం రాయించిన పుణ్యాత్ముడు ఆయనే. అటువంటి నారద మహర్షి అక్కడికి అడుగుపెట్టాడు. నారదుడు తెల్లగా ఉంటాడు. సరస్వతీదేవి, శివుడు, ఆదిశేషుడు, పాలసముద్రము, నారదుడు ఎంత తెల్లగా ఉంటారు? ఇంత తెల్లగా ఉండేవాళ్ళు మరొకరు ఎవరు ఉండరు. నారదుడు పాదరసంలో ఉంటాడు, పాల నురుగులో ఉంటాడు, స్వచ్ఛమైన కాంతితో ఉంటాడు. ఆయన మహతి అనే వీణ వీటుకుంటూ వ్యాసుని సముఖానికి వచ్చాడు. వ్యాసుడు సంభ్రమంతో లేచి గురువుగారిని కూర్చోబెట్టి ఆసనమిచ్చి పూజించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని, వినయంగా, మహాత్మా నారద మహర్షి సమయానికి వచ్చావు, నా మనస్సులో ఉన్న చింత తొలగించి నన్ను రక్షించు, పిల్లలు లేరు అని ఒక బెంగ నన్ను ప్రస్తుతం పట్టుకున్నది, దుఃఖం నన్ను ఆవరించింది. అందున అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ అతశ్చాహం దుఃఖితోహం చింతయామి పునఃపునః. పిల్లలు లేని వారికి స్వర్గం లేదు, కొడుకు పుట్టకపోతే వాడికి స్వర్గం లేదు అని కొన్ని వేదముల యొక్క సారములు తెలియజేస్తున్నాయి. స్వర్గో నైవ చ నైవ చ, కొడుకు పుట్టని వాడికి స్వర్గం ఉండదు. అందుకే నేను ఇప్పుడు దుఃఖిస్తున్నాను. నాకు కొడుకు లేడు, భార్య లేదు, మరణిస్తే పిండ ప్రదానం చేసేవాడు లేడు, నేను ఎలా ముక్తి పొందుతాను? ఇదే నన్ను పట్టి పీడిస్తున్న చింత. ఒకసారి కాదు, పునఃపునః చింతయామి, పదే పదే దుఃఖిస్తున్నాను అన్నాడు ఆయన. ఇంత పూర్వం ఆయన ఏమని రాశాడో తెలిసినండి, ఈ వ్యాసుడే వారి పిచ్చవాళ్ళల్లారా, పిల్లలు పుట్టకపోతే మోక్షం రాదనే భ్రమలోకి వెళ్ళకండి, భక్తితో పురాణ శ్రవణం చేస్తే వాడు పునర్జన్మ పొందకుండా వైకుంఠానికి వెడతాడని ఆయనే చెప్పాడు. ఆ విషయం ఇప్పుడు మర్చిపోయాడు ఆయన. ఇదే మాయ, తాను చెప్పిన విషయం తాను మర్చిపోవడమే మాయ అంటే. అందుకే అనుక్షణం భగవంతుణ్ణి మాయలో పడకుండా ఉండేలాగా ప్రార్థన చెయ్యాలట. దేవీ భాగవతంలో రాబోయే కథలు మీరు జాగ్రత్తగా ఉండండి, అద్భుతమైన కథలు ఉన్నాయి. అందులో తృతీయ స్కంధంలో సత్యవ్రతోపాఖ్యానం చాలా గొప్పది. ఒక్కసారి మానవుడు మాయలో పడితే అనకూడని మాటలు అంటాడు. అలా అన్న తక్షణం అమ్మవారు వాడిని శపిస్తుంది. శపించిందంటే వాడికి వాడే ఇక నేను జీవితంలో పురాణం చెప్పనంటాడు. వాడి కర్మ అది. ఎందుకు అలా అనిపిస్తుంది అమ్మ అంటే, ఎక్కడో ఎవరికి అపచారం చేయించాడు. అపచారం చేస్తే అప్పుడు అమ్మవారు వాడి నాలుక మీద చేరుతుంది, అనకూడని మాటలు అంటుంది. అందుకే అనుక్షణం భగవంతుణ్ణి భక్తితో ధ్యానం చేయాలి. మహాత్ముల్ని ద్వేషించకూడదు. సాధువుల్ని, సజ్జనుల్ని, పురాణాలని, గోవులను ద్వేషించడం మొదలు పెడితే అవాకులు చవాకులు నోట్లోంచి వస్తాయి.
అది వాణ్ణి భ్రష్టుండి చేస్తుంది. దీనికి మాయా అని పేరు. అంతటి మాయ వ్యాసుండి పట్టుకున్నది. నిజానికి స్వర్గానికి వెళ్ళాలనుకుంటే కొడుకు కావాలి, కానీ మోక్షం పొందాలంటే కొడుకెందుకు? మోక్షం పొందాలంటే దానికి ఒకటే ఒక మార్గం, గురువు ఇచ్చిన ఒక మంత్రాన్ని భక్తితో అనుష్ఠానం చెయ్యండి, పురాణములు వినండి అని వ్యాసుడు పూర్వం చెప్పాడు. వేదవ్యాసుల వారు దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో చెప్పారు ఏమని, నాయనలారా ఏమి వద్దు, పురాణములు వినండి, కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోణృణాం. కృతయుగంలో మానవులు తరించాలంటే ఎన్నో ధర్మములున్నాయి, యజ్ఞాలు చేయాల్సి వచ్చేది, జపాలు చేయవలసి వచ్చేది, దాన ధర్మములు చేయవలసి వచ్చేది, కానీ కలియుగంలో అన్ని పనులు చేయలేరు. పూర్వంలో అన్నేసి యజ్ఞములు చేయలేరు, దానములు చేయలేరు, ధర్మములు చేయలేరు, ఎక్కువ కష్టపడలేరు. కాబట్టి కలియుగంలో మానవులు తరించడానికి ఒక్కటే ఒక్క మార్గం ఉన్నది. మానవుడు ఈ జన్మలోనే ముక్తి పొందాలంటే కలియుగములో దానికి సులభోపాయం ఏమిటి? పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోణృణాం. నరులకు పురాణము వినడము కంటే మరొక ధర్మము లేదు. పైగా ఎటువంటి పాపాత్ములట, మహాభయంకరులైనటువంటి వాళ్ళు. ఏ దుర్హృద పాపరత విమూఢ, ఏ దుర్హృద పాపరత విమూఢ, హింసారత నాస్తిక మార్గసక్తాః, నవాహ యజ్ఞేన పునంతితే కలౌ. నిరంతరం హింసతో బతికేవాళ్ళు, ఇంకా మానవుల్ని చంపే హింసారతులు, దుర్హృదులు అంటే దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, పక్కవాళ్ళు పాడైపోవాలని కోరుకునే దుష్టబుద్ధులు కూడా ఈ భాగవతం, దేవీ భాగవతం నవాహ దీక్షతో వింటే తరిస్తారట. నవాహ యజ్ఞేన అన్నాడు. నవాహము అంటే 9 రోజులు, 9 రోజులు విడిచిపెట్టకుండా దేవీ భాగవతం వింటే హింసతో బతికేవాడు తరిస్తాడు, దుష్టబుద్ధి కూడా తరిస్తాడు. నాస్తిక మార్గసక్తాహ నవాహ యజ్ఞేన పునంతితే కలౌ. కలియుగములో నవాహ యజ్ఞము కంటే గొప్ప యజ్ఞం మరొకటి లేదు. మామూలు యజ్ఞం చేయాలంటే యజ్ఞగుండం కావాలి, వేద పండితులు కావాలి, బోలెడంత సామగ్రి కావాలి, నియమం కావాలి, నిష్ఠ కావాలి. కానీ 9 రోజులు దేవీ భాగవతం వినడానికి పెద్దగా నియమములు అక్కర్ల, భక్తితో వింటే చాలు. 9 రోజులు వినడం నవాహ యజ్ఞము అని పిలువబడుతుంది. అలా విన్న ప్రతి జీవి తరిస్తాడు, తరించి తీరుతాడు, వాడికి పునర్జన్మ ఉండదు, మోక్షం వస్తుందని చెప్పాడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు అమాయకత్వంలో ఏమంటున్నాడు, నాకు కొడుకులు లేరు, కొడుకులు లేకపోతే స్వర్గం ఉండదు, నాకు పిండ ప్రదానం చేసేవారు ఉండరు, అందువల్ల నాకు కొడుకు కావాలి, కొడుకు కోసం తపించిపోతున్నాను, నన్ను రక్షించు అన్నాడు నారదుణ్ణి.